మనం తండూగా తాలెం రజబంధు పటి జెండ గుండెల కట్టాలి మనం తండూగా తాలెం ఎస్సీ ఎస్టీ బీసీ మైన ప్రత్యేకం కావాలి మన రాజ్యం దేవాలి ఇండియా ప్రజాబంధు పార్టీ ఆహ్వానాన్ని చేసిన మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు కృతజ్ఞతలు అంబేద్కర్ ఇష్టం కాబట్టి మేము జై భీమ్ అని చెప్తాము. ఒక ప్రత్యేక ప్రకటన చేయడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఇండియా ప్రజాబంధు పార్టీ అనే మా జాతీయ పార్టీ 34 స్థానాల్లో పోటీ చేస్తోంది. పోటీలో 34 స్థానాల్లో మా క్యాండిడేట్స్ యొక్క అభ్యర్థిత్వాన్ని ఎలక్షన్ కమిషన్ వారు ధృవీకరించారు. గత 34 స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. గత 5 సంవత్సరాల క్రితం ఇండియా ప్రజాబంధు పార్టీ ప్రారంభించబడింది. అంబేద్కరిజమే మా సిద్ధాంతంగా ఆశయంగా అంబేద్కర్ ఆలోచన ధోరణి కలిగిన నాయకులను చట్టసభలో కూర్చోబెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ఇండియా ప్రజాబంధు పార్టీ పనిచేస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉండే అవినీతి నిర్మూలించాలి అనే ఆశయంతో మా పార్టీ పనిచేస్తుంది. ఇందుమూలంగా మేము ప్రకటించే ఒక ముఖ్య ప్రకటన ఏంటంటే మా అభ్యర్థులు కనుక గెలిస్తే గెలవగానే వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలన్నీ పబ్లిక్గా ప్రకటిస్తారు. 6 నెలలకు ఒకసారి మా పార్టీ క్యాండిడేట్స్ తప్పనిసరిగా తమ ఆస్తుల వివరాలన్నీ ప్రకటిస్తారు. ఒకవేళ అక్రమార్జన ఏదైనా ఉన్నట్లయితే పార్టీ అధినాయకత్వమే వాళ్ళ మీద కేసులు పెట్టి పార్టీ నుండి బహిష్కరిస్తాం అని మేము ప్రకటిస్తున్నాం. రాజకీయ నాయకులు, చట్టసభలో సభ్యులు అవినీతి అనే ఒక పెద్ద వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రజా నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ కూడా 6 నెలలకు ఒకసారి తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలనే శాసనాన్ని ప్రభుత్వం తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు అవినీతి రహితమైన పరిపాలన పరిగణించడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రేమితులారా, అవినీతి రహిత పరిపాలన ఇవ్వడానికి అంబేద్కరిజం చట్టసభలో కూర్చోబెట్టడానికి మహిళల మీద, దళితుల మీద, బడుగు వర్గాల మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి, సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి ఏ కులమైనా ఏ మతమైనా మనుషులంతా సమానమే అనే భావన ప్రజలందరికీ కూడా రూపుపొందడానికి ఇండియా ప్రజాబంధు పార్టీ పుట్టింది. ఈ సమావేశంలో నా గురువైపుకు వచ్చినటువంటి నాయకుడు మా జాతీయ ప్రధాన కార్యదర్శి, మహిళ వైపు ఉన్నటువంటి నాయకులు మా జాతీయ ఉపాధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మధ్యల అరుణ్ కుమార్ గారు, జాతీయ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయభాస్కర్, అందుకూరు విజయభాస్కర్ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాలమావరం మధు గారు,
ఉన్నారు అలాగే జాతీయ కోశాధికారి తోట నరసింహరావు ఉన్నారు నా వైపు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కాంటెస్టెంట్స్ మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కనుక సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి తమ పవిత్రమైన ఓటు మా అభ్యర్థులు ఇండియా ప్రజాప్రతి పార్టీ అభ్యర్థులు వేసి భారీ మెజారిటీతో మా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనుగుణంగా అంబేద్కర్ కలవగలిగినటువంటి స్వర్ణ భారతాన్ని స్వర్ణ తెలంగాణను స్వచ్ఛ పరిపాలన మనం సాధించడానికి ఒక ముందడుగు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమైనా ఒక ప్రశ్నలు ఉంటే ఇప్పుడు మీడియా నిధులు అడగవచ్చు. సార్, నేను ప్రకటన ఇప్పుడు చెప్పింది కదా మా పార్టీ అభ్యర్థులు బహిష్కరిస్తామని చెప్పి, చాలా స్పెషల్ ఏమిటండి, ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలో తెలిసి ఒక పార్టీలో పోతున్నారు, బహిష్కరిస్తే పార్టీ కేసు పెడతామన్న పాయింట్ మిస్ అయ్యారు. అవినీతి కేసు నేను పెడతాం. అయితే మా ప్రశ్న ఇక్కడ కంప్లీట్ కాలేదు. మీరు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీకి పోవడానికి ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకురావాలి. ఎప్పుడైతే పార్టీ ఫిరాయిస్తారో వాళ్ళకి శాసన సభ్యత్వంగా పోవాలి. ఈ చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్ కూడా మేము చేస్తున్నాం. ఇంకేమైనా ప్రశ్న ఇంకా 5 సంవత్సరాల క్రితం ఫామ్ అయిందండి. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా మేము పోటీ చేశాం. మాకు సీట్లు రాకపోయినా కొన్ని వేల ఓట్లు వచ్చినాయి. మేము డబ్బు మీద ఆధారపడే పార్టీ కాదు, సిద్ధాంత బలం ఉన్న పార్టీ. కనుక అంబేద్కర్ ఆశయాల కొరకు మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు నేను చదువుతాను చేస్తూ మేము కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ కూడా నేను చదువుతాను. సిర్పూర్ నియోజకవర్గంలో కామరేజ్ నాగేష్ గారు, ముదోర్ నియోజకవర్గంలో గోరేకర్ విజయ్ గారు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎం రాజ్ కుమార్ గారు, జుర్కల్ నియోజకవర్గంలో రడ్జే రాజు గారు, మానకొండూర్ నియోజకవర్గంలో దుబాసి మహేందర్ గారు, సిరిసిల్ల నియోజకవర్గంలో దోశాల చంద్రన్ గారు, జహీరాబాద్ నియోజకవర్గంలో రోమాల బాబు దుర్గయ్య గారు, సంగారెడ్డి నియోజకవర్గంలో తోట నరసింహులు గారు, పట్టణచెరువు నియోజకవర్గంలో టి పద్మారావు గారు, ఆంధూరు నియోజకవర్గంలో కాసాల పవన్ గారు, నర్సాపూర్లో జానపాటి నరసింహుడు గారు, గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్ జ్యోతి గారు, హుస్నాబాద్లో మూత నాగభూషణం గారు, కలవకుర్తి నియోజకవర్గంలో వి అమర్నాథ్ గారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సయ్యద్ సిద్దిఖుల్లా హుసేన్ గారు, లాల్ బహదూర్ నగర్లో వి జగదీశ్వర్ గారు, రాజేంద్ర నగర్లో పి మధు గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎస్ దుర్గాప్రసాద్ గారు, చేవెళ్ళ నియోజకవర్గంలో మెక్కా శ్రీనివాస్ గారు, వికారాబాద్ నియోజకవర్గంలో మేతది నరసింహుడు గారు, మల్కాజ్గిరి నియోజకవర్గంలో రుజాల జాన్ అబ్రహాం గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తోట సువర్ణ గారు, కూగట్పల్లి నియోజకవర్గంలో మామిళ్ళ ఆనంద్ గారు, ఉప్పల్ నియోజకవర్గంలో రుజాల జాన్ అబ్రహాం గారు, ముషిరాబాద్ నియోజకవర్గంలో పాలమాకుల మధు గారు, మలక్పేట్ నియోజకవర్గంలో కొన్నింటి సుదర్శన్ గారు, ఖైరతాబాద్లో సుశీల్ లాల్ రాజప్రసాద్ గారు, సనత్ నగర్లో బాగుమతి యేసుబాబు గారు, సికింద్రాబాద్ నియోజకవర్గంలో మధ్యల ఆల్ఫ్రెడ్ అరుణ్ కుమార్ గారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎన్కే పైడిరాజు గారు, నకరికల్లో కె సుహాసిని గారు, తుంగకుర్తిలో కె సుహాసిని గారు, జన్కాలో జి ఇస్తారి గారు, సిద్దిపేట నియోజకవర్గంలో ఆర్ బాబు దుర్గయ్య గారు వీరు మా పార్టీ అభ్యర్థులు. పూర్తి స్థాయిలో మేము ప్రచారం చేసి ప్రజల ముందు వెళ్తున్నాం. సిరిసిల్ల ఉంది, సిరిసిల్ల ముందే అని చెప్పి సిరిసిల్లలో దోశాలు చంద్రున్నారు. వాళ్ళు చనిపోయారని అందుకే లాభైపోయారు.
ఇండియా ప్రజాబంధు పార్టీ 5 ఏళ్ల క్రితం ప్రారంభించబడినటువంటి అంబేద్కరిస్ట్ జాతీయ పార్టీ. నేను దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వారు ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. మేము పోయినసారి జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా 27 స్థానాల్లో పోటీ చేసినాం. ఈసారి 34 స్థానాల్లో మా అభ్యర్థులు ఖరారైనారు. మేము ఒక అంబేద్కర్ పార్టీ కనుక ఒకవేళ హంగంటి ఏర్పడితే భావ సారూప్యంగల పార్టీలతో కలిసి మేము పనిచేస్తాం. తర్వాత మా పార్టీ యొక్క ప్రధాన ఆశయం అంబేద్కర్ భావజాలం కలిగిన నాయకులను చట్టసభలో కూర్చోబెడితే ఈ అత్యాచారాలు, అణచివేత, ఈ దుండగాలన్నీ కూడా అవినీతి తగ్గిపోతుందనే ఆశయంతో మేము పనిచేస్తున్నాం. కనుక ప్రజలందరూ కూడా, ఓటరు మహాశయులందరూ కూడా బూర గుర్తుకే ఓటు వేసి, మా పార్టీ చిహ్నం బూర గుర్తు, బూర గుర్తుకు ఓటు వేసి అసలైన అంబేద్కర్ పార్టీ అనేటువంటి మా పార్టీ అభ్యర్థిని గెలిపించి అంబేద్కర్ నిజాన్ని గడ్డ మీద గెలిపించాలని మనవి చేస్తున్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్. గుర్తు గుర్తుంచుకో, బూరా గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, బూరా గుర్తుంచుకో. ప్రజాబంధు పంతం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత.